నారదా, నరక సామ్రాజ్యంలో ఆ పేరు క్షీణించరాదు. మహర్షివని ఈసారికి నిన్ను మన్నిస్తున్నాను. నరక ఆయన, నరక ఆయన. త్రిలోక సంచారులు తమ రాకకు కారణం. ఇక మీదట భూలోక సంచారిని ప్రభు. అమరలోకం ఏనాడో వదిలిపెట్టాను. ముల్లోకాల్లో మీ విజయ పరంపరలు విని సంతోషం పట్టలేక సార్వభౌముల సందర్శనం కోసం వచ్చాను. మంచిది, ఆశీర్వులు కంటే. మా విజయోత్సవాన్ని తిలకించండి నారదా. సేనాని అమరలోకం నుంచి తెచ్చిన అస్తరకనీయులను ప్రవేశపెట్టి అన్నయ్య. వచ్చేశాం, వచ్చేశాం. రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ, సేను. అత్తర మత్స్యకంఠులారా, మహేంద్రుణ్ణి కొలిచినట్లే మమ్మల్ని సేవించండి. మీ మనోహరంతో మమ్మల్ని పరవశింపజేసి మా మన్ననలను అందుకోండి. ఈ రూపం ఏమిటి తల్లి? వివరాలు తర్వాత చెబుతాను. తలుపు తెరిచి జలసాల దాటి నా వెంట రండి. ఇదిగో తాళం చెవి. నువ్వు ఇక్కడ ఉన్నావా తల్లి? రామ్మారా. రక్షించు యోగీంద్ర, రక్షించు. ఏలాయన తమ దయవల్ల కారాగార బంధం నుంచి బయటపడ్డారు. స్వామి, నరకుని దుశ్చర్యలకు నా సర్వస్వం నాశనమైపోయింది. ఇక మిగిలింది ఈ కుమారి ఒక్కతే. ఈ తల్లి నా జీవితానికి ఆధారం. స్వామి, తమరు ఈశ్వర కటాక్ష పాత్రులైన మహాసిద్ధులు, ధర్మస్వరూపులు. నా చిన్నారి తల్లికి తమరు కటాక్షించి మళ్ళీ పూర్వరూపం ప్రసాదించండి స్వామి. పూర్వరూపం ప్రసాదించండి స్వామి. ఈశ్వరేచ్ఛ. ఓం నమశంకరాయ. స్వామి, ఈ నరకుని రాజ్యం మాకు నరకం.
మా కష్టాలు కడతేరే మార్గం చూపించండి స్వామి. ఈ రాజ్యంలో కష్టాలే గాని సుఖాలు ఉండవు. వెంటనే బయలుదేరి ద్వారకా నగరం చేరండి. ధర్మరక్షణకై అవతరించిన శ్రీకృష్ణుని ఆశ్రయంలో సుఖపడతారు. అలాగే స్వామి. సెలవు. వైకుంఠనాథుని హృదయం లక్ష్మీదేవికి నివాసమైతే ఈ ద్వారకానాథునికి నీ హృదయమే నిలయం దేవి. నీవేనే నారాయణ నారాయణ. నీవు సాక్షాత్తు భక్తి స్వరూపిణి రుక్మిణీదేవి. శ్రీకృష్ణుడు సత్యభామ వల్లభుడు అనుకుంటారే కాని రుక్మిణీనాథుడేనమ్మా. స్వార్థమైన ప్రేమతో కంటే నిశ్చలమైన భక్తితో అసాధ్యమైన కార్యాలను సాధించవచ్చునని నీవు నిరూపించావు తల్లి. సత్యాదేవి కన్నా నీవే స్వామికి సన్నిహితురాలు రుక్మిణీదేవి. మహర్షి సత్యభామ వినేను. ఎవరు విన్నా నాకేమీ భయం లేదు. ఉన్నమాట అనేవాణ్ణి. సత్యభామ తన స్వార్థ ప్రేమతో. నారద స్వామి, నీకెప్పుడు నన్ను పరిహసించడము రుక్మిణిని ప్రశంసించడము పరిపాటైపోయింది. నీ దుస్తంతంతో నేను ఆ స్వామి నాకు దూరం చేయాలని చూస్తున్నా. అంతఃపురంలో కలహాలు పెట్ట ప్రయత్నించారో మీ మర్యాద దక్కదు. జాగ్రత్త. త్వరపడకు దేవి, నారదుని సంగతి మనకు తెలియంది కాదుగా. మీ ప్రియవచనాలు నాకు క్రొత్త కాదు. నా స్వామి మంచివారైతే నాకు అవమానాలు రానే రావు. నా సర్వస్వం మీకు అర్పించాను. మీ సర్వస్వం నాదేనని భావించాను. మీ ప్రేమలో మరెవరికీ పాలు లేదని నమ్మి అనమర లేకుండా ప్రేమిస్తున్నాను. కానీ ఏం లాభం? ఆవేశంతో స్వామిని దూషించకు. భక్తవశుడైన యాదవ స్వామి ఎవ్వరికీ దూరం కాదు. చాలు, నీ అనునయాలతో నా బాధను మరీ రగిలించకు. భక్తురాలుగా నటించడం నా చేత కాదు. నా స్వామి నావారైతే నా మందిరానికి వస్తారు. స్వామి, ఈ గృహ కలహాలతో విశ్వకుటుంబివైన నీవు లోకరక్షణ మరచిపోతావా? ఆ నరకాసురుని బాధలు భరించలేక ప్రజలు ప్రాగ్జ్యోతిషం వదిలి ప్రవాసాలకు బయలుదేరారు. నీ దర్శనం కోసం వేచి ఉన్నారు శ్రీకృష్ణ. అలాగా మహర్షి, రండి. శరణు ద్వారకానాథ, శరణు. నరక బాధ నుంచి మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని రక్షించండి స్వామి. నాగదత్త, నరకుని దుశ్చర్యలు మహర్షి వల్ల విన్నాం. మా ఆశ్రయంలో ఉన్న వారికి ఏ ఆపద రాదు. మీరు నిర్భయంగా మా నగరంలో వసించవచ్చు. కారలు, కూరలు, కానకూరలు, చెరువులు, జొరువులు, చెట్లు, గిట్లు, పుట్లు, ఉట్లు అన్నింటిలోనూ నాగదత్తుని గాలించారా? మరి దొరికాడా? ఈ ముద్దులు, వాజములు, సుత దడ్డములు, రేక్క కాసురా! ఒరే బెకబెకాసురా, ఆ నిద్రమత్తులో నాగదత్తుని నవ్విలి గేసావట్రా. మహారాజు గారు వస్తున్నారని చెప్పడానికి ఇప్పుడు ఇక నన్ను కొట్టండి, తిట్టండి. వాళ్ళ ముందు నన్ను తిడితే వాళ్ళు నా మాట వింటారా? నేను మీ మాట
నాగదత్తుని జాడ రెండు దినాల్లోగా తెలుసుకున్నాక మనవి చేయి. లేదా జాగ్రత్త. హలో ఆయండి. దొరికాడు ప్రభు, దొరికాడు. ఏమిటండి? పైచింది, ఒక పైచింది చెప్తాను.